ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దంటున్నారు పోలీసులు. కేసులు బుక్ చేయడం, ఫైన్లు వేయడంతో ప్రతి ఒక్కరూ రూల్స్ ను పాటిస్తున్నారంటున్నారు పోలీసులు. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా 10 గంటల లోపే ఇంటికి చేరుతున్నారంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. వరంగల్లో లాక్డౌన్ చాలా పర్ఫెక్ట్ గా అమలవుతుందని చెప్పచ్చు. ప్రజల నుంచి కూడా చాలా వరకు సహకారం వస్తుంది. పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేయడం, 2-3 రోజులుగా ఎక్కువ కేసులు నమోదు చేస్తుండటం, బండ్లను వెహికల్స్ కూడా సీజ్ చేస్తుండటంతో కావచ్చు చాలా వరకు అయితే ఇళ్లకే పరిమితమవుతున్నారని చెప్పచ్చు. మనం ప్రస్తుతం అదాలత్ సెంటర్ ఉన్నాం. ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి వరంగల్కు రావాలంటే కనెక్టివిటీ కాజీపేట నుంచి వచ్చే రహదారి, సేమ్ టైంలో ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్లడానికి వెళ్లాల్సినటువంటి అండర్ రోడ్ బైపాస్ రోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి అటుపక్కకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ డిఈఓ కార్యాలయం ఉంటుంది, జెడ్పీ కార్యాలయం, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. లాక్డౌన్ పీరియడ్ లో వచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరితో చాలా ఎక్కువ క్రౌడ్ ఉండేది. ఈ క్రౌడ్ సాయంత్రం వరకు కూడా కొనసాగుతూనే ఉండేది. కానీ మొన్న ఒక మీటింగ్ పెట్టారు, ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్లే వాళ్ళు కూడా ఎవరు ఏ టైంలో వెళ్లాలి అనే దాని మీద పాస్ కూడా మీద మెన్షన్ చేయాలి అనేది మీటింగ్ పెట్టిన తర్వాత లాక్డౌన్ కు సంబంధించినటువంటి సడలింపులు ఏవైతున్నాయో 6 నుంచి 10 లోపు వరకు అది దాటిన తర్వాత ఎవరు బయటకు వచ్చినా గానీ అనవసరంగా వస్తే కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరికలు కావచ్చు. కేసులు కూడా నమోదైనాయి. దాదాపు నిన్నటి వరకు చూస్తే 23,000 వెహికల్స్ మీద పోలీసులు లాక్డౌన్ పీరియడ్ లో కేసులు పెట్టారు. దాదాపు 8,000 మంది మీద వైలేషన్స్, ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలకు పైగా నిన్నటి వరకు అది ఫైన్లు వేశారు. ఇంకా ఆ ఫైన్లకు సంబంధించి కూడా చేస్తూనే ఉన్నారు. చాలా వరకు అయితే లాక్డౌన్ కు జనం సహకరిస్తున్నట్టుగానే కనిపిస్తుందని చెప్పచ్చు. వచ్చే వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరితోటి వాళ్ళు పాసులు ఉన్నా గానీ ఆ పాసెస్ వాల్యూడా కాదా, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ వివరాలు అవన్నీ తీసుకుంటున్నారా, తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళను అలౌ చేస్తున్నారు. ఒకవేళ గనక లేకపోతే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఈ రోజు లాక్డౌన్ కు సంబంధించి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? గత 2 రోజులుగా చూసుకుంటే మనకు ఇప్పుడు లాక్డౌన్ లో వెహికల్ మూవ్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే మనము గత 3-4 డేస్ నుంచి వెహికల్స్ ఎవరైతే మనం అనవసరంగా బయటకు వచ్చినారో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేస్తున్నాము. దాంతోపాటు మనం సీఎం గారు కానివ్వండి, మనం వచ్చినప్పుడు లేదంటే కలెక్టర్ గారు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఆఫీసులోకి వెళ్తారో వాళ్ళు 10 లోపు వెళ్ళిపోవాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి సో వాళ్ళు ముందు వెళ్ళిపోవడం వల్ల మనకు ఎవరైతే అత్యవసరంగా పనులు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అది వాళ్ళని కూడా మేము తరువాత చెక్ చేస్తుంటూ హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ కానివ్వండి, పాసులు కానివ్వండి, వాళ్ళు చెక్ చేసుకుంటే మేము పంపిస్తున్నాం. అంటే పాసులకు సంబంధించి ఏ ఇష్యూస్ చూస్తున్నారు, అంటే ఎట్లాంటి మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? ఇంకా కొంతమంది బయటకు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా చెప్పే కారణాలు ఎలా ఉన్నాయి? చాలా వరకు ఇప్పుడు మనకు హాస్పిటల్కి వెళ్లే వాళ్ళే వస్తున్నారు. మరియు ఈ రోజు నుంచి మనకు వ్యాక్సిన్ అనేది 2nd డోస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ వ్యాక్సినేషన్కి వెళ్లే వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా మేము చెక్ చేస్తున్నాము. ఈ రోజు వ్యాక్సినేషన్ కి సంబంధించిన డేట్ వచ్చిన మెసేజ్ ఉందిగా, అట్లాంటివన్నీ చెక్ చేసి మాత్రమే పంపిస్తున్నాము. అంతకు మించి వేరే వాళ్ళు అనవసరంగా వచ్చే వాళ్ళు మాత్రం చాలా వరకు తగ్గిపోయింది. అయినా కూడా వాళ్ళ అనవసరంగా వచ్చే వాళ్ళను కేసులు నమోదు చేసి వెహికల్ సీజ్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నారు లాక్డౌన్ కు సంబంధించి అందరూ సహకరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోటి అధికారులతోటి మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా టైమింగ్స్ పాటిస్తున్నారు. దీంతో క్రౌడ్ అయితే చాలా తగ్గిపోయింది. ఇది ప్రస్తుతం వరంగల్ సంబంధించినటువంటి లాక్డౌన్ సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, విశేష న్యూస్, వరంగల్.